సో ప్రతినిధి 2 మూవీ రోజు రిలీజ్ అయింది, పాజిటివ్ టాక్ నడుస్తుంది. సినిమా రిలీజ్ ముందు అనేక రకాల అపోహలు, అనుమానాలు, అభిప్రాయాలు ఉన్నాయి. సినిమా తర్వాత అంతా పటాపంచలైంది. బోత్ స్టేట్స్లో అన్ని వైపుల నుంచి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. పక్క కమర్షియల్ ప్రొఫెషనల్ మూవీ అని, ప్రోపగాండా మూవీ కాదు అని మంచి టాక్ వస్తుంది. ఇది రాజకీయాల గురించి కానే కాదు, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా మాత్రం. మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్, నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్. ఆయనే సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలి అని టికెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు, ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని. నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్, ఒక మంచి సినిమా సార్. ఇది రాజకీయం గురించి అయితే కానే కాదు. మనకి అవునన్నా కాదన్నా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థ మంచి ఇంటర్ శాసిస్తుంది. అమ్మా నాన్నకి నేను పుట్టినా కానీ నువ్వు పుట్టావు అని నేను పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నువ్వు చనిపోయినా కానీ చనిపోయిన దాన్ని పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ పిల్లలు రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి. నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా, నీ జీవితాల మీద నీ తర్వాత తర్వాత మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు. వాడు మంచోడా చెడ్డాడా ఎంపిక చేసుకునే హక్కు నీకు ఉంది. అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది, నా పిల్లల జీవితం ఎలా అయింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పన్నులు పెరిగిపోయినాయి, ఈ తోటకూర ఎడుపు ఆపి వెళ్ళి మంచోడా ఎవడో ఎన్నిక సపోర్ట్ చేయండి. అది నేను ప్రజలకు చెప్పింది. ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్, మనకి అందరికి తెలుసు సంగతే. సో ఆయన మూవీ తీసినారంటే కూడా నాకు ముందు చాలా సర్ప్రైజ్, అండ్ తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది కూడా నాది, అండ్ చాలా మంచి మెసేజ్ మూవీ, అండ్ చాలా దిక్ ఆఫ్ ది టైం ఎల్లుండి అంటే ఓటింగ్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందరూ ఏంటంటే ఎటువంటి బద్ధకం లేకుండా, లేజినెస్ లేకుండా, మొత్తం పాపులేషన్ అని ఆల్ కైండ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ యూత్, యూనో దిస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ముందుకొచ్చి పక్కన పెట్టేసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ, వాళ్ళ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, జస్ట్ వన్ డే యూ గెట్ అ ఛాన్స్ టు. సో వాట్ ద రైట్ పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్ కదా. సో మీరు కూడా యూల్ బి వెరీ హ్యాపీ వెన్ యూ సీ యువర్ ఓన్ లీడర్ దేర్ అంటే మంచిగా అంటే ఒక డెమోక్రాటిక్ గా గవర్నమెంట్ రన్ చేయడం హ్యాండ్స్ లో అది చాలా బాగా కన్వే చేశారు ఈ మూవీలో. సో తప్పకుండా మీరందరూ వచ్చి, దిస్ ఇస్ అ వెరీ ఫ్యూచరిస్టిక్ మూవీ, మీరు తప్పకుండా చూడాలి ప్రతినిధి 2, అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై సీక్వెల్ ప్రతినిధి 3, అండ్ అందులో కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. సో please all you audience welcome, and it is that you got the debut movie. So I think the ball of a pro like it had to search asalla raagura anpinchaledu ippudu nenu chesanu chusanu movie that this is his first movie, like it's worth a please come and watch ilanti good movies maniki malli malli raa. Yeah, hi, this is Ashishwini. I am the journalist in this Pratinidhi 2 movie. Okay, this is the right time to watch the movie because of this elections time. Indulo emi like oka nikkinche pariche vidhanga aithe movie ledu. It's completely about the political thriller. Enjoy chestaru. This is the family entertainment. Go and watch the movie and go and vote. థ్యాంక్ యూ. నిజంగా అసలు మామూలే లేదు, సూపర్ గా ఉంది. ఏ సినిమా కూడా ప్రతినిధి 2 సూపర్ కాన్సెప్ట్ లో చాలా డిఫరెంట్ గా ఉంది. స్టోరీ కూడా నిజంగా ఈ రోజుల్లో అసలు రాజకీయాలు ఎలా ఉంటాయి, నిజంగా ఒక జర్నలిస్ట్ ఎలా ఉంటారు, నిజంగా రోహిత్ అన్న నీ యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా, నీ డైలాగ్ డెలివరీ కానీ అసలు నిజంగా ఎలా చెమటలు పట్టించావన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, వండర్ఫుల్ అన్న. ప్రొడక్షన్ వాల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అబ్బో ఆర్ఆర్ అయితే ఇరా కొట్టేసా సూపర్ గా ఉందన్న. నాకైతే సినిమా బాగా నచ్చింది, ప్రతి ఒక్కరు చూడాల్సిన
సినిమా అసలు మిస్ కావద్దు. అసలు కొంతమందికి అయితే ఒకటి క్లియర్ చెప్పాలనుకుంటున్నారు, రాజకీయంతో మాత్రం ఈ సినిమా పోల్చకండి భయ్య, సినిమా సినిమా లెక్కనే చూడండి. ప్రతి ఒక్కరు చెప్పాల్సింది ఏంటంటే సినిమా సినిమా లెక్కనే చూడండి. నిజంగా రోహిత్ అన్న చాలా గ్యాప్ ఇచ్చిన, ఆయన కూడా ఒక మంచి సినిమాతో వచ్చిన, నాకైతే బాగా నచ్చింది భయ్య, సూపర్ గా ఉంది సినిమా. డైరెక్షన్ గురించి చెప్తామేంటి భయ్య, నిజంగా ప్రతినిధి 2 అనే సినిమా చూసినంత చెప్పి అయితే ఆ డైరెక్షన్ కానీ ఆ స్టోరీ లైన్ కానీ రోహిత్ అన్న యాక్టింగ్ కానీ అసలు బీజం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు సినిమా అనేది ఇలాగే ఉండాలి. అసలు ఇప్పుడు ఒకటైతే చాలా మంది కాంట్రవర్సీగా చేద్దాం అనుకుంటారు, రాజకీయాలతో ఈ సినిమాని మాత్రం పోల్చకండి, సినిమాని సినిమా లెక్కనే చూడండి, చాలా బాగుంది. అసలు ఆ డైరెక్షన్ కి నిజంగా ఆ స్టోరీకి అన్న రోహిత్ అన్న యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా, సూపర్ గా ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి భయ్య, ఇలాంటి సినిమాల ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ వన్ ఎక్కడ చూసుకున్నా కాంప్రమైజ్ అనేది ఎక్కడ జరగలేదు. సినిమా ఎలా తీయాలనుకున్నా అలాగే తీశారు డైరెక్టర్ గారు. అలాగే హీరో గారి గురించి చెప్పాలంటే అన్న గ్యాప్ ఇచ్చినా కూడా ఒక మంచి సినిమాతో వచ్చిండు. గతంలో చూసుకుని అన్ని సినిమాలు కూడా చాలా బాగుంటాయి, అన్న సినిమాలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమాలో కొన్ని సినిమాలన్నా వేరే హీరోలు చేసే ఒలగాటు లేకపోతే వేరే ఉంటాయి, కానీ అన్న సినిమా మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎక్కడే కాంప్రమైజ్ కాకుండా. నాకు తెలిసి ఈ ఫ్రైడే 5-6 సినిమాలు రిలీజ్ అయినాయి, ఇస్ ఏ పర్ఫెక్ట్ సినిమా, ఇస్ ఏ బెస్ట్ సినిమా, ఇస్ ఏ బ్లాక్ బాస్టర్ సినిమా అంటే మాత్రం నిజంగా 100% కాదు అయ్యా, 200% చేయవచ్చు అనమాట. అలా ఉంది సినిమా. ప్రతినిధి 2 అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఉంది అనుకుంటారు, కానీ చాలా మంది కాంట్రవర్సీ వెళ్ళగలరు అయ్యా, సినిమానే సినిమా అక్క చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. ఇంతకంటే ఎక్కువ అయితే చెప్పండి, సినిమా చాలా బాగుంటుంది. యా గైస్, ప్రతినిధి 2 చూడడం జరిగింది. ప్రతినిధి 2 అయితే అన్న ఒక సొసైటీకి కావాల్సిన సినిమా ఇది. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఓటు వేయకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది తీసిన దానికోసం తెలుసుకోవాల్సిన సినిమా ఇది. ఓటేస్తే ఎంత లాభం, ఓటు వేయకపోతే ఎంత నష్టమో ఈ సినిమాతో తెలిపారు. అలాగే TV5 మూర్తి గారు అయితే మాత్రం డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా బాగా రాసినాం. ముఖ్యంగా డైలాగులు అయితే మనం ఫీల్ అయ్యేలాగా, మనం కత్తుకునేలాగా అనిపించింది. ఇంకా స్క్రీన్ ప్లే కావచ్చు, ఎక్కడ బోర్ కొట్టదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంటరెక్షన్తో సస్పెన్స్గా చూస్తాం. ఈ ప్రతి సీన్ వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది. దానికి తోడు సాగర్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం బాబా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్లో ఆయన పనితనం, ఆయన కష్టం కనిపిస్తే మనం ఎంజాయ్ చేస్తాం. సాంగ్స్ పర్లేదు అనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంకా డైరెక్షన్ అయితే ఎన్నో సినిమాలు తీసిన అనుభవంతో తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. అలాగే నర రోహిత్ గారు కంబ్యాక్ అయితే గట్టిగా ఇచ్చారు, ఒక బ్లాక్ బస్టర్తో కంబ్యాక్ ఇచ్చారు. ప్రతినిధి 1 ఎంతమందికైనా నచ్చదు, అలాగే ప్రతినిధి 2 ప్రతి ఒక్కరు చూడాలి, ఒక సొసైటీ కోసం తీసిన సినిమా ఇది. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ అనమాట. ఇంకా క్లైమాక్స్ లో విలన్ ఎవరు రివీల్ చేసే సీన్ అయితే మాత్రం 10 నిమిషాలు ఏంటా ఏంటా అని బుర్ర స్క్రీన్ కత్తుకుని మరీ చూస్తాం. సో సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టినారు, 2 గంటల సేపు సీట్ ఎచ్చిన కూర్చుని ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది వాట్ నెక్స్ట్ చూస్తూనే ఉంటారు. బ్యాక్గ్రౌండ్, డైరెక్షన్, డైలాగులు, అబ్బో సినిమాలో బోర్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలి. అలాగే TV5 మూర్తి గారు జర్నలిస్ట్ కాబట్టి ఆయన జర్నలిజం పైకి లేపుతూ చాలా బాగా తీసిన సినిమా ఇది. నార రోహిత్ గారికి అయితే మంచి హిట్ కంబ్యాక్ ఇచ్చారు. సో ప్రతినిధి 3 కూడా ఉందని తెలిపారు, దానికోసం అయితే వెయిట్ చేస్తాం. ప్రతినిధి 2 ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ కావచ్చు, ఎవ్రీ పర్సన్ ఈ సినిమాను చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ బ్లాక్ బస్టర్ మూవీ ప్రతినిధి 2. థ్యాంక్ యూ అన్న, ఒక మంచి సినిమా చూసినా అన్న, ఈ టైంలో ఎలక్షన్స్ వచ్చే టైంలో ఒక మంచి సినిమా అనమాట ప్రతినిధి 2. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నార రోహిత్ గారి రోల్ కానీ తన క్యారెక్టర్ కానీ తన విజన్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా చూపించారన్న. అంటే ప్రతినిధి 1కి 2కి అసలు ఏం సంబంధం లేదు, 2 అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఓటేసే ముందు మీరు అందరు చూడాల్సిన సినిమా అన్న ఇది. అంటే ఈ సినిమాలో ఈ దీనికి ఓటే దానికి ఓటే అని చెప్పి ఎక్కడా లేదు, ఓటేసే ముందు ఆలోచించి ఓటే అని చెప్పి అదే ఉంది. నెక్స్ట్ సినిమాలో వచ్చే క్యారెక్టర్స్ గురించి చూసుకుంటే పృథ్వీ గారి క్యారెక్టర్స్ అవని, ఇంద్రజ గారి క్యారెక్టర్స్ అవని, ఆ క్యారెక్టర్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. అని ఆ ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ముఖ్యంగా అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అన్న తెలిసిందే మనకి, తన రోల్ అయితే వేరే లెవెల్. తనని ఇంటర్వ్యూ చేస్తూ చూసాడు చూడండి, తను అడిగే క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు వేసుకోండి, మీకు అప్పుడే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ని చూసామన్న, ఉదయ్ భాను గారు ఉన్నారన్న సినిమాలో. అంటే తన యాంకర్గా ఎన్నెన్నో ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. అలాంటి ఇలాంటి సినిమాలో తన క్యారెక్టర్ కూడా ఒక మంచి రోల్ ఇచ్చారు చూడండి, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ సాంగ్స్ వస్తాయి అన్న, పొలిటికల్ సాంగ్స్, అసలు దేనికి పొలిటికల్స్కి సంబంధమే లేదు. అన్న ఈ సినిమాలు చూసి జనాలు ఓటేస్తారంటే ఓటేయాలి, కానీ దేనికి ఓట్ వేయాలి, ఎవరికి ఓట్ వేయాలి అని చెప్పి ఆ సర్వేలు ఉంటాయి చూడండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అరే నేను దీనికి ఓట్ వేస్తున్నా అంటే ఎందుకు ఓట్ వేస్తున్నా, దేనికి అసలు నాకు ఏం లాభం వస్తుంది అని చెప్పి మీరు అనుకోండి చూడండి. ఫస్ట్ అయితే ఓట్ వేయక ముందు ఈ సినిమా చూడాలన్న, ఓట్ వేయక ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ప్రతినిధి అన్న. అన్న నారా రోహిత్ గారు యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసిండు, తన పర్ఫార్మెన్స్ ప్రతినిధి 1 నుంచి 2కి చూసుకుంటే గ్రాఫ్ ఇక్కడ నుంచి ఎక్కడికో పెరిగిపోయిందన్న. నాకు నిజంగా తన జర్నలిస్ట్ మొత్తం తన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఎల్లుండలు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికానో, లవర్నో, లవర్లేనో, బ్రేకప్ అయిన వాళ్ళు, ముఖ్యంగా ఓటు వచ్చిన వాళ్ళు అందరు చూడాలన్న సినిమా అయితే. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే ప్రతినిధి 2 మూవీ చూసానన్న,
ఇంత ప్రతినిధి వన్ కన్నా టూ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన నారా రోహిత్ గారు చాలా బాగా క్యారెక్టర్ లో ఒదిగిపోయారు అనిపించింది నాకైతే. సినిమా అయితే ఓవరాల్ గా చాలా గుడ్ మూవీ అని చెప్తా. ఒక పొలిటికల్ డ్రామా సోషల్ మెసేజ్ అంటే సినిమా అంటే అంటే పొలిటికల్ చాలా మూవీలు తీస్తారు కానీ అక్కడక్కడ చుట్టూ చెప్తారు గలాట్ గొడవల మధ్య చూపిస్తారు. ఇదైతే అలా ఏమనిపిలే ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఏపీ ఎలక్షన్స్ కానీ తెలంగాణ ఎలక్షన్స్ కానీ ఇన్వాల్వ్ చేయకుండా నాకైతే చాలా బాగా తీసినట్టు అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. మన మూర్తి గారి డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రతినిధి త్రీ కూడా వస్తుంది నాకైతే. ఓవరాల్ గా గుడ్ మూవీ నారాజు గారి మనమేషన్ అని చెప్తున్నా అయితే సినిమా జర్నలిస్ట్ గురించి చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడడం కోరుకుంటున్నా ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఎంకరేజ్ చేయండి, చూడండి. ప్రతి ఒక్కరు ఓట్ టైం కాబట్టి మీకు ఏమైనా తెలుస్తుంది వాస్తవం ఏంటి వాస్తవాలు ఏంటి తెలుస్తాయి కాబట్టి చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. బ్రో ఇప్పుడే ప్రతినిధి టూ సినిమా చూసి వస్తున్నా. నారా రోహిత్ కంబ్యాక్ మూవీ ఇది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. ప్రతినిధి సినిమా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసింది. ఎందుకంటే చిన్న సినిమా అయినా కానీ ఒక రేంజ్ ప్రతి జనాలకి గుర్తుండిపోయే సినిమా అది. సో ఇది ప్రతినిధి టూ. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి డైరెక్టర్ ఎవరు కాదు, మన టీవీ ఫైవ్ జర్నలిస్ట్ మూర్తి గారు. నిజంగా ఈ సినిమా మూర్తి గారే తీసారా, ఈ డైరెక్షన్ అనిపించింది. ఆ రేంజ్లో ఉన్న సినిమా సార్ డైరెక్టర్ గారు యాడ్స్ ఆఫ్ సార్. మీరు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయాలు ఎలా ఉంటాయి ఎలా చేస్తారు అన్నదాన్ని క్లియర్గా చూపించారు. అంటే నారా రోహిత్ గారితో ఒక డైలాగ్ చెప్పించారు, ఓటు వేయడానికి వెళ్ళని ప్రతి ఒక్కడికి కూడా మంచి డైలాగ్ పడింది, ఓటు వేయడానికి నువ్వు వెళ్ళకపోతే చచ్చిపో అని చెప్పారు. అది నిజంగా నాకు చాలా బాగా టచ్ అయింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకుంటే ఆ ఏరియాలో బతుకుతున్న వాళ్ళు బాగుపడతారు. మనం ఎక్కడ ఉంటున్నామో లాంగ్లో ఉంటారో మనకు సంబంధం ఏంటి, మన రాష్ట్రం కాదు కదా సార్. మన రాష్ట్రం అయినా కానీ మనం అక్కడ ఉండట్లేదు కదా, మనం అక్కడ ట్యాక్స్లు పే చేయట్లేదు. మనకేంది అక్కడ రేట్లు పెడితే మనకేంది, రేట్లు తగ్గితే మనకేంది, పింఛన్లు ఇంటికి వెళ్ళేస్తే మనకేంటి, అక్కడికి వచ్చి తీసుకుంటే మనకేంటి అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తే ఆ ఏరియాలో ఉండే మనిషిని మనం ఎన్నుకోగలిగితే ఆ ఏరియాలో ఉన్న ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది చాలా బాగా చూపించారు. నిజంగా మూర్తి గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు సినిమా మాత్రం అల్టిమేట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే సినిమా బాగా నచ్చింది. లాస్ట్లో క్లైమాక్స్లో చెప్పారు ప్రతినిధి పార్ట్ త్రీ వస్తుందని. సో ప్రతినిధి పార్ట్ త్రీ కోసం వెయిటింగ్. మూర్తి గారు సార్ అర్జెంట్ రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను ప్రతినిధి టూ అనమాట. ప్రతి ఒక్క ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు విలేజ్లో వాళ్ళందరూ చూడాల్సిన సినిమా అనమాట. చాలా చాలా మంచి సినిమా. సో టీవీ ఫైవ్ మూర్తి గారు అయితే ఫస్ట్ టైం డైరెక్షన్ కాదు, అసలు నెంబర్ ఆఫ్ మూవీస్ తీస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంత ఉందన్నమాట ఈ మూవీలో. చాలా చాలా బాగా రాసుకున్నారు సార్ స్టోరీ. అంటే ఏ పార్టీకి సంబంధం లేదు, ప్యూర్గా పొలిటికల్ డ్రామా అనమాట. ఎలా అంటే ఇంక చెప్పలేను. చూస్తున్నచ్చేపు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఆ విలన్ ఎవరో క్యూరియాసిటీ అనేది లాస్ట్ వరకు చాలా చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ నారా రోహిత్ గారు అయితే వేరే లెవెల్ సార్. చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, ఒక మంచి హిట్. సో అందరు చూడాల్సిన సినిమా. ఈ ఓట్లు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ అందరూ వెళ్ళి చూడండి. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మీరు ఎన్నుకునే నాయకుడికి అయితే 100% ఈ సినిమా చూడాలన్నమాట. చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ప్రతినిధి టూ, ప్రతినిధి త్రీ కూడా ఉంది అనమాట. చాలా చాలా బాగుంది. అంటే జర్నలిస్టులు ఎంత కష్టపడతారు అనేది కూడా చాలా బాగా ఒక టీమ్గా ఉండి చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి ప్రతినిధి టూ. అండ్ వెయిటింగ్ ఫర్ ప్రతినిధి త్రీ. ప్రతినిధి టూ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. నిజంగా ఎలక్షన్ టైంలో సో మనం చాలామంది ఏమనుకుంటారు అంటే రాజకీయం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వస్తుంటారు. బట్ మనం ఎంచుకునే నాయకుడు మనకి ఏం చేయాలి అనేది మనం ఆలోచించట్లేదు. వాళ్ళు ఇచ్చే పథకాలకి వాళ్ళకి వెళ్ళడం కానీ మన నెక్స్ట్ జనరేషన్కి దానివల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది మనం ఆలోచించట్లేదు. నిజంగా కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా తీశారు. ఖచ్చితంగా అందరు వచ్చి వాచ్ చేయాలి. మూవీ చాలా బాగుంది. ఇంకోటి లాస్ట్లో ఏంటంటే ట్విస్ట్ త్రీ కూడా ఉంది. వన్ కంటే టూ చాలా బాగుంది. సో నిజంగా నాకైతే ఎక్కడ ఎవరు విమర్శ మనమే ఏం చేయాలి, ఓటర్ అనేది ఎలా ఉపయోగించుకోవాలనేది చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ప్రతినిధి టూ చూడండి. చాలా బాగుంది. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతినిధి మూవీ అందరూ చూడాల్సిన బ్రో. ఇది ఏంటంటే మొత్తం ఫ్యామిలీ అందరికి కనెక్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక జర్నలిస్ట్ డైరెక్టర్ అవ్వడం అనేది అది చాలా రేర్గా అవుతారు అనమాట. ఎంత టాలెంట్ ఉంటుంది బ్రో జర్నలిస్ట్. ఒక జర్నల్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అతనే డైరెక్టర్ అయితే ఊహించుకోండి కదా ఎలాంటి సినిమా తీస్తారు. అదే ప్రతినిధి టూ అనమాట. మీరు వచ్చి థియేటర్లో వచ్చి చూడండి సినిమా. ఇదేదో రాజకీయం మీద దీని మీద ఏం లేదు. జస్ట్ వచ్చి ఒక యూనిక్ ఫీల్ అయి వెళ్తారు. మీరు ఒక డిఫరెంట్ ఫీల్ వెళ్ళి వెళ్తారు. థ్యాంక్ యూ. నా ప్రతినిధి టూ చూసినామండి సినిమా. మాత్రం నారా రోహిత్ది. ఇది సినిమా ఒక
డిఫరెంట్గా ఉంది. ఒక పొలిటికల్ కాకుండా కూడా మనం పొలిటికల్ లెక్క తీసుకోకుండా ఒక సినిమా ప్రకారంగా చూసుకుంటే ఇది ప్రతినిధి టూ చాలా బాగుంది సినిమా. అంటే ఈ సినిమా మనం చూసినా కూడా మనకు ఎక్కడ కూడా బోర్ అనేది ఉంటుంది. సినిమా చూసినా కూడా మనకు ప్రతినిధి టూ అంటే ఈ నారా రోహిత్ కానీ అలా మన ఉదయభాయ్ ఉందల్లా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో. ఒక డిఫరెంట్గా చేసిండు హీరో గారు. అంటే క్యారెక్టర్ తగ్గట్టు సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్గా మనం ఎలా చూపించాలో అలా చూపించకుండా ఒక కథ ప్రకారంగా పోతుంది సినిమా. ఒక డిఫరెంట్గా పోతుంది సినిమా కూడా. ఎట్లా అంటే మన నారా రోహిత్ చాలా ప్రాణం పెట్టి సినిమా తీసిరు. సినిమా మాత్రం మంచి సినిమా, బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకోటి మ్యూజిక్ ఇలా చాలా బాగా కొట్టిరు. మన కథ రాయడం కూడా స్టోరీ తీసుకోవడం కూడా కొత్తగా ఉన్నది. ఒక ఈ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న సమ్మర్లో మంచి టైంలో రిలీజ్ చేసిన సినిమా. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది. నారా రోహిత్కి మంచి ప్లస్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. హాయ్ బ్రో, ఇప్పుడే మూవీ చూసాను ప్రతినిధి. నారా రోహిత్ అన్న మాత్రం దుమ్ము లభిస్తాడు ఈ మూవీలో. యాక్టింగ్ మాత్రం చాలా సంవత్సరాల తర్వాత ఈ కంబ్యాక్ మూవీ తనకి. ఆల్రెడీ ప్రతినిధి మూవీ కూడా వచ్చింది, ఇప్పుడు ప్రతినిధి టూ సేమ్. ఎందుకంటే ఇప్పుడు బయట జరిగిన సొసైటీలో ఏమైతే జరుగుతున్నాయో సేమ్ ఈ సినిమాలో కూడా మనకు రియాలిటీ అనేది చూపిస్తుంది. పొలిటికల్ గురించి ఉన్నాయి, వాళ్ళ మోసాలు ఏమేమి చేస్తున్నారు ప్రజలు కూడా అది గమనించాలి. చాలా రియాలిటీగా చూపించారు ఆ మూవీని. మూవీ లెక్క చూడండి కానీ ఏదో పార్టీ లెక్క, పొలిటికల్ పవర్ లెక్క అవి చూస్తే మాత్రం మూవీ అనేది మీకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. కానీ మూవీని పాలిటిక్స్లోకి కలపకండి. ఈ మూవీ అనేది చాలా డిఫరెంట్ జానర్ మూవీ, రియాలిటీ. మొన్న పూరి జగన్నాథ్ తీసిన మూవీ ఇంకా నిజం మూవీ ఎలా అయితే ఉందో, ఒక జర్నలిస్టు ఎలా అయితే తీశాడో ఈ మూవీ కూడా అలానే ఉంది. అండ్ డిఫరెంట్ జానర్ మూవీ అయితే చాలా క్లారిటీగా చూపించాడు. మన మూర్తి సార్ అయితే అలాగే జర్నలిస్టు ఈ మూవీలో కూడా డైరెక్టర్ చేశారు. చాలా కంబ్యాక్ అనుకుంటున్నాను నేను. మూవీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మూవీ చూస్తున్నంతసేపు మనం బయట జరిగే సొసైటీలో ఏమైతే జరుగుతున్నాయో అవి మాత్రమే కనిపిస్తున్నాయి. పర్ఫార్మెన్స్గా ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది కూడా. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. రిమైనింగ్ సప్తగిరి క్యారెక్టర్ అయినా సరే, రిమైనింగ్ క్యారెక్టర్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వెరీ గుడ్ మూవీ, డూ వాచ్ ద ఫిలిం. ప్రతినిధి టూ నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ వన్ కంటే పార్ట్ టూ, పార్ట్ వన్లో ఎట్లయితే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎట్లయితే మీరు ఎంజాయ్ చేశారు దీనిలో కూడా, ఫస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ వేరే లెవెల్ అయితే, సెకండ్ హాఫ్ మాత్రము అది ఇంత జల్ అయిపోయింది అనిపించింది. మళ్ళీ పార్ట్ త్రీ కూడా ఉంది. మళ్ళీ మళ్ళా నానా రోహిత్ గారు చాలా మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన చాలా గ్యాప్ తర్వాత వచ్చిండు. ఆయన పర్ఫార్మెన్స్ అయినా ఆయన హీరోయిజం అయినా నాకు చాలా ఇష్టము. మెయిన్ టీవీ ఫైవ్ మూర్తి గారి గురించి, నానా రోహిత్ గారి గురించి వచ్చిన, ప్రతినిధి వన్ కంటే ప్రతినిధి టూ ఇంకా చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. ప్రతినిధి త్రీ కూడా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం స్వర్ణ సాగర్ చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండు. విజువల్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూ పరంగా చాలా బాగుంది. నాకు ఓవరాల్గా మూవీ ఎట్లా అనిపించింది అంటే, ఒక పొలిటికల్ డ్రామా జర్నలిస్ట్గా చాలా అసలు వేరే లెవెల్ తీసిండు మూర్తి గారు, టీవీ ఫైవ్ మూర్తి గారు. యాజ్ ఏ యాంకర్గా, యాజ్ ఏ జర్నలిస్ట్గా ఎట్లయితే ఆయన మంచి కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు, యాజ్ ఏ డైరెక్టర్ కూడా చాలా మంచి సక్సెస్ అయ్యారు. చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి ప్రతినిధి టూ. ప్రతినిధి త్రీ కూడా ఉంది. ప్రతినిధి త్రీ కోసం వెయిట్ చేస్తున్నాం. కంపల్సరీ థియేటర్ వాచ్ ఈ వీకెండ్ లో. ప్రతినిధి టూ మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినాడు. థ్యాంక్ యూ. ఏం సినిమా సార్ బ్రో? బ్రో ఇప్పుడే ప్రతినిధి టూ సినిమా వచ్చాం బ్రో. ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. ప్రజెంట్ పీరియడ్ టైంలో వచ్చింది, ఎలక్షన్ టైంలో వచ్చింది కాబట్టి మన ఓటు అనేది ఎంత వాల్యూ, మనం ఓటు వేయకుండా ఏం కోల్పోతాం అనేది చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. సినిమా చాలా బాగుంది. పొలిటికల్ థ్రిల్లర్ ఇది, పొలిటికల్కి ఏం సంబంధం లేదు. ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీతోని మన యూత్ కూడా వచ్చి చూడాలి. నెక్స్ట్ జనరేషన్కి మనకి ఎలాంటి లీడర్ ఉంటే మనకి మంచిగా భవిష్యత్తు బాగుపడుతుందో అలాగే తీశారు కాబట్టి అందరు సపోర్ట్ చేసి మంచిగా మన నెక్స్ట్ ఎలక్షన్ నారా రోహిత్ చాలా బాగుందండి. మంచి సస్పెన్స్ కూడా పెట్టారు సినిమాలో, క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. డైరెక్షన్ చాలా బాగా చేశారు మూర్తి గారు, టీవీ ఫైవ్ గారు. ఓకే అండి, సినిమా బాగుంది. అదేం లేదండి, పొలిటికల్కి సంబంధం లేదు. ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఇది, పొలిటికల్కి దీనికి ఏం సంబంధం ఉండదు. ఒక సినిమాటిక్గా చూడాలి. ఒక ఓటు అనే వాల్యూ బట్టి సినిమా స్టోరీ తీసాడు కాబట్టి అందరు సపోర్ట్ చేయాలి. ప్రతినిధి టూ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇవాళ రోజు ఒక ప్రతి ఓటర్కి సమాజం గురించి తెలుసుకోవాల్సింది. సో ఒకసారి చెక్ చేసుకొని ఓటు వినియోగించుకుంటాం మంచిది. చాలా బాగుంది మూవీలో కంటెంట్, చాలా బాగుంది. ఒక ఓటర్కి సంబంధించి ఓటు ఎలా వినియోగించాలి, ఇప్పుడు ప్రస్తుతం సమాజం ఎలా జరుగుతుంది, ఎలా ఉంది అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్. ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఏం కాదు, పొలిటికల్ కంటెంట్ అనేది ఉంది కానీ చాలా మంచి సబ్జెక్టు, ఒకసారి వచ్చి చూసుకుంటే బెటర్.
ఇప్పుడే ప్రతినిధి మూవీ చూడడం జరిగిందన్న. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా బాగుందన్న. మన టీవీ ఫైవ్ మూర్తి గారు మీరు డైరెక్షన్ మాత్రం అద్దరు కొట్టేశారని చెప్పుకోవచ్చు. అండ్ నారా రోహిత్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. మీ ప్రో వర్షన్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పటి నుంచి మీరు బ్లాక్ బస్టర్స్ మీద బ్లాక్ బస్టర్స్ కొట్టాలని ఆశిస్తున్నా. అండ్ మూవీ గురించి చెప్పుకోవాలంటే పర్ఫార్మెన్స్ వైజ్ హీరో గారు మాత్రం చించేశారు. అండ్ మన సాగర్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఎలా ఉందన్న, అసలు కుక్ అని కొట్టినట్టు కొట్టింది నా బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ చూస్తున్నంత సేపు ట్విస్టులు 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 ఏమన్నా ట్విస్ట్లు అన్న, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రతి ఒక్క ట్విస్ట్ కి. అసలు మెయిన్ గా చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ తీస్తాన దానికి ఫ్యూజ్లు ఎగిరిపోయినాయని చెప్పుకోవచ్చు. సో ఈ వీకెండ్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇది మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నేను అనుకుంటున్నా. కరెక్ట్ టైంలో పాలిటిక్స్ టైంలో కరెక్ట్ మూవీ దించారన, అసలు ప్రజల గురించి అసలు మన రాజకీయ నాయకుల గురించి అసలు ఎవరికి ఎవరి వల్ల నష్టం అనే దాని గురించి అసలు చాలా బాగా చూపించారు. ఇంతకు ముందు ఎన్నో సినిమాలు వచ్చాయి పాలిటిక్స్ మీద, ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోయే సినిమాన. సో ఈ వీకెండ్ ది బెస్ట్ మూవీ కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి. అండ్ మెయిన్ మన యూత్ మీరు ఓటేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ అయ్యా. ప్రతినిధి సినిమా చూడాల్సిన సినిమా అయ్యా, కరెక్ట్ గా ఎలక్షన్ మూమెంట్ లో వచ్చిన సినిమా, చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. కరెక్ట్ గా ఎలక్షన్ ముందు రావడం చాలా బాగుంది. అసలు ఎవరిని ఉద్దేశించింది కాదు, టీడీపీని కాదు వైసీపీని కాదు, అసలు చెప్పుకోవాలంటే సినిమా చూసి అంటే ఎవరికి ఓటేయాలి ఎలాంటి పరిస్థితుల్లో ఓటేయాలి అనేది చాలా బాగా చూపించారు. డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు మూర్తి గారికి చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. అసలు మూర్తి గారు ఫస్ట్ డైరెక్షన్ లో కూడా ఇంత బాగా తీయడం అనేది చిన్న విషయం కాదు భయ్య. సినిమా చూస్తేనే తెలుస్తుంది మీ అందరికి చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేయండి, ఖచ్చితంగా సినిమా అయితే హిట్ భయ్య, ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను.